నాగబంధం అనడానికి నాగబంధం అనేదని ఫస్ట్ డెఫినేషన్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏ వర్డ్కైనా డెఫినేషన్ ఫస్ట్ అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. బంధం అంటే ముడి వేయడము, నాగబంధం నాగముల చేత ముడి వేయడం. ఈ నాగములు అంటే ఏంటి, ఏవైతే గనక ఫస్ట్ వాటి యొక్క ఆన్సిస్టర్ ఎక్కడి నుంచి వచ్చిందని మనం చూద్దాం. మనం డైనెస్టీ ఓకే సార్. కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలు, అందులో ముఖ్యమైనటువంటి వారు ఆరుగురు, దితి అదితి ధను కద్రు వినత అని చెప్పేసి అని ఆరుగురు భార్యలు. అందులో దితిదేవి యొక్క సంతానం అంతా కూడా దైత్యులు, అదితిదేవి యొక్క సంతానము సమస్తమైనటువంటి దేవతలందరూ కూడా అదితిదేవి యొక్క సంతానం, వినతాదేవి యొక్క సంతానం అంతా కూడా పక్షి జాతులన్నీ కూడా కశ్యప ప్రజాపతి అయిన, ప్రజాపతి అంటే బ్రహ్మ సృష్టి చేయాలనే ఉద్దేశంతో 14 మంది ప్రజాపతులని ఆయన పుట్టించాడు. 14 మంది ప్రజాపతులను తయారు చేసి ఈ సృష్టిని మీరు మొత్తం నిర్మాణం చేయండి అని చెప్పారు. అందులోపల కశ్యప ప్రజాపతి చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఆ కశ్యప ప్రజాపతి చేసినటువంటి సృష్టి ప్రక్రియలో కద్రుదేవి, వినతాదేవి కద్రుదేవి ఇద్దరు సవతులు. వినతాదేవి యొక్క సంతానము సమస్తమైనటువంటి విహంగములు పక్షులన్నీ కూడా వినతాదేవి యొక్క సంతానం. కద్రుదేవి యొక్క సంతానం ఏదైతే ఉంటుందో సమస్తమైనటువంటి సర్పజాతులన్నీ కూడా కద్రుదేవి యొక్క సంతానం. మరి ఈ కద్రుదేవి విషయానికి వచ్చేసరికి ఏం జరుగుతుందని అంటే, గరుత్మంతుడి చేత కద్రుదేవి యొక్క పిల్లలందరూ కూడా ఓడిపోతున్నారు. వాసుకి అనే సర్పము, కర్కోటకము, శంఖపాల, తక్షక అనేటువంటి సర్పాలు, 12 జాతులకు సంబంధించిన సర్పాలు, 12 × 10,000 × 360 వేస్తే ఈ సర్పజాతులు అన్నీ వెళుతాయి అనమాట. అంటే మొత్తం ఎన్ని సర్పజాతులు ఉన్నాయో తెలుసా, 43.20 బిలియన్ సర్పజాతులు ఉన్నాయి. ఓకే, అందులోపల కీలకమైనటువంటివి 12 సర్పజాతులు. ఆ 12 సర్పజాతకంలో దాంట్లో వాసుకి, తక్షక, శేషనాగము అనేటువంటివి కొన్ని సాత్వికమైనటువంటి, రాజసికమైనటువంటి, తామసికమైంది. ఈ సర్పజాతులన్నీ కూడా ఎవరికి దాసులు అంటే, కద్రుదేవి వినతాదేవి ఇద్దరు పందెం కట్టుకున్నప్పుడు కద్రుదేవి దగ్గర వినతాదేవి దాసి అయింది. ఇది ఉచ్చైశ్రవం అనేటువంటి యొక్క గుర్రము ఆకాశం నుంచి వెళుతూ ఉంటే దాని తోక తెల్లగా ఉంది అని చెప్పి వినతాదేవి అంటుంది. వాస్తవంగా అది తెలుపు రంగులోనే ఉంది, కానీ దాని తోక నలుపు రంగులో ఉంది అని చెప్పి కద్రుదేవి పందెం కడుతుంది. పందెంలో ఓడిపోతే ఏంటి అంటే, జీవితాంతం నువ్వు నాకు దాసిగా ఉండాలి అని. అప్పుడు ఆ కద్రుదేవి తక్షకుణ్ణి, తక్షకుడు అనేటువంటి పిల్లవాడిని అంటే ఆ సర్పాన్ని ఆజ్ఞాపిస్తుంది, నువ్వు వెళ్ళి దానికి చుట్టుకో అని చెప్పేసి అంటే, అప్పుడు తక్షకుడు వెళ్ళి చుట్టుకుంటాడు. దానికి చుట్టుకున్నప్పుడు తెల్లటిది ఎలా కనిపిస్తుంది, నల్లగా కనిపిస్తుంది. అది చూసి అయ్యో నేను తప్పైపోయింది, నేను ఇదైపోయానని చెప్పి వినతాదేవి సేవ చేస్తూ ఉంటే ఆమెకు పుట్టినటువంటి కొడుకే మొట్టమొదటి వాడు అనూరుడు. అంటే పూర్తిగా ఊరు అంటే తొడలు, తొడలు లేకుండా పుట్టినటువంటి వాడు అనూరుడు. ఆ తర్వాత పుట్టినటువంటి వాడు గరుత్మంతుడు. గరుత్మంతుని చేత సమస్తమైనటువంటి సర్పజాతి అంతా కూడా ఓడిపోతుంది. అప్పుడు ఆ గరుత్మంతుడు భయపడి ఏం చేయాలి అర్థం కాక వాళ్ళు ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క వృత్తాంతం జరుగుతుంది. ఎప్పుడు, క్షీరసాగర మథనం జరుగుతుంది. క్షీరసాగర మథనం జరిగినప్పుడు మందర పర్వతాన్ని ఆ క్షీర సముద్రంలో వేసినప్పుడు కూర్మావతారం ఎత్తినటువంటి విష్ణు మహామూర్తి మీద ఆ యొక్క మందర పర్వతాన్ని పెట్టి వాసుకి అనేటువంటి సర్పాన్ని పెట్టి కవంగా చిలికేటప్పుడు అప్పుడు అడుగుతుంది అనమాట కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి కద్రుదేవి అవుతుంది, నా కొడుకు ఎందుకు సాయం చేయాలి వాసుకి, మీరు నాకేం వరం ఇస్తారు అంటే, ఇప్పటి నుంచి గరుత్మంతుడు నీ పిల్లల జోలికి రాడు, కేవలం ఒక తక్షకుణ్ణి తప్ప ఇంకెవరిని జోలికి రాడు అని సరే అని చెప్పి అప్పుడు వాసుకి సర్పము అమృతం కోసం వెళుతుంది. ఆ అమృతం వస్తుంది కదా, వచ్చిన తర్వాత ఆ అమృతంని తెచ్చి పెడితే గనక నీ తల్లికి దాసిముక్తి చేసిస్తాను అంటే, అప్పుడు అమృతం తెచ్చినట్టుగానే తెచ్చి మళ్ళీ ఇంద్రుడు తీసుకెళ్ళిపోతాడు, దానితో దాసిముక్తి అయిపోతుంది. కానీ మళ్ళీ భయమే, సర్పజాతులకు భయం. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అన్నప్పుడు అప్పుడు రావుకేతువులు వరం ఇస్తారు. రావుకేతువులు అమృతం తాగుతారు కదా, వాళ్ళు వరం ఇస్తారు, మాకు రూపానికి శరీరానికి మీ యొక్క పిల్లల శరీరాన్ని ఇవ్వు,
ఈ మొత్తము కలియుగంలో సమస్తమైనటువంటి యొక్క మాయామంత్ర విద్యలన్నిటికీ కూడా నీ పిల్లల్ని అధిష్టానం చేస్తాను, వాళ్ళకి అరుగుల్ని చేస్తాను అని రాహు వరం ఇస్తాడు. ఆ రాహువరము చేత ఈ సమస్తమైనటువంటి మాయ ఆభిచార కర్మలన్నిటికీ కూడా ఈ కద్రుదేవి సంతానము నాగము చాలా కీలకమైనది అని. ఈ బంధాలు నాగబంధమే కాదు, నాగబంధం అనేటువంటిది ఉత్తమమైనటువంటి బంధము.